జిల్లాల విభజనలో భాగంగా మార్ముల పంచాయతీలను కలుపుతూ విశాఖ జిల్లా గుత్తులపుట్టులో ప్రత్యేక మండలం కావాలని గుత్తులపుట్టు సంతబయలులో మండల సాధన సమితి సూరిబాబు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల విభజనలో భాగంగా తమకు ప్రత్యేక మండలం కావాలని మార్ముల పంచాయతీలు కలుపుతూ గుత్తులపుట్టులో ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈవేళ మరి ఇంత పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తున్నది ఏమనగా మరి పెదబయలు మండలము అంటే మా కిముడుపల్లి కుంతుర్ల పెదకోడపల్లి మరి గలగండ మరి గంపరాయి మరి ఈ ప్రాంత ప్రజలంతా పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద సమస్యగా ఇది నేటి మరి 5 10 ఏళ్ళు కాదు సుమారుగా 70 80 సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా తాతగారులు మరి ఈ ప్రాంతం నివసిస్తున్న ప్రతి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి గిరిజన ప్రాంతంలో మరి ఎన్నో రకాల పంటలు పండిస్తున్న ఈ గిరిజనులు మార్కెట్కు తేవాలన్నా పట్టణ ప్రాంతాలకు తేవాలన్నా వీరు ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులు నరకంలో పడేవాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదివాసుల కోసం మరి గుత్తులపుట్టులో మండలం ఏర్పాటు అలాగే జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మాకు పెదబయలు నుంచి 4 గ్రామ పంచాయతీలు ఇక్కడ గుత్తులపుట్టు మండలంలో మండలం ఏర్పాటు చేసి మరి ఇక్కడే మా 4 పంచాయతీలు కూడా కలిపితే మాకు స్వతంత్రం మళ్ళా కొత్తగా వచ్చినట్టు మేము ఎంతో సంబరపడుతున్నాం. అలాగే ఇక్కడ ఈ లక్ష్మీవరం సంతలో హాజరైన ప్రజలకి నా యొక్క ఆశీస్సులు. అంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆదివాసులు మేము ఒకటే కోరుకుంటున్నాం, మా పెదబయలు మండలంలో ఉన్నటువంటి గంపరాయి, కొడపల్లి, కిమ్మడిపల్లి, కుంతుర్ల, అలాగే పాడేరు మండలం, కించూరు, ఇలాగ జీ ముంచెంపుట్టు ఉన్నటువంటి పంచాయతీలు కూడా గుత్తులపుట్టులోని ప్రత్యేక మండలం గుర్తించాలని మేము ఇక్కడ ప్రత్యేకంగా మేము ఒక కార్యక్రమం ఈ ర్యాలీ ద్వారా ప్రజలు కానీ అధికారులు కానీ ఇలాగ మేము ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. ఇలాగే మన పెదబయలు మండలంలో ఉంది, మనకు పెదబయలు మండలంలో 4 పంచాయతీలు ఉన్నప్పటికీ పెదబయలు మండలంలో అనేక పనులు చేసుకోవాలంటే చాలా లాంగ్, మేము వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ గుత్తులపుట్టు పెదకోడపల్లి ఆనుకున్నటువంటి పంచాయతీ, సో మళ్ళీ మాకు ఇక్కడ అందవేలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, మేము ఏ పనులు చేసుకోవాలన్నా ఎక్కడ ఏ ఆఫీస్లో వెళ్ళాలన్నా రేపు మా పనులు చేసుకోవాలన్నా చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మేము ఈ